हाय फ्रेंड्स वेलकम टू अमूल्य रेसिपी नेनु मीकु चूपिंचबोये रेसिपी एंटंटे मैक्रोनीस पास्ता। ई मैक्रोनीस पास्ता ओकसारी इला चेसी तिंटे मल्ली मल्ली कावालंटारु पेद्दवाळ्ळु पिल्ललु एंतो इष्टंगा तिंटारु। ई पास्ता एटुवंटि सासुलु लेकुंडा इंट्लोने टेस्टीगा चाला ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం। ముందుగా ఒక కప్పు మైక్రోనీస్ తీసుకోవాలి। స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। కొని కలుపుకోవాలి। ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి। క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। కొని కలుపుకోవాలి। అలాగే ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి। ఇలా అన్ని ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఒకసారి మొత్తం కలుపుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఇవన్నీ ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకోవాలి। మనం మైక్రోనీస్ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి। ఈ వాటర్ లోనే 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి। మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి। మూడు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి। మూత తీసుకొని మైక్రోనీస్ వేసుకోవాలి। మైక్రోనీస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలండి లేదంటే అడగంటిపోతాయి। మూత పెట్టుకోవాలి।
వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మైక్రోనీస్ ఉడికిన తర్వాత చివరికి మ్యాగీ మసాలా వేసుకోవాలి ఈ మ్యాగీ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే వేడి వేడి మైక్రోనీస్ పాస్తా రెడీ అండి ఈ మైక్రోనీస్ పాస్తాని ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి